జేసీటీవీ మరియు సచ్చా టీవీ ప్రేక్షకులు నమస్తే మంజలి జేసీటీవీ ఈరోజు అన్ని రంగాలని కూడా సృష్టిస్తోంది ఏ విషయం మనం ఏది బయటకు వచ్చినా కూడా అది ఇమీడియట్గా ప్రసారం చేస్తూ ఉన్నాం సో అదేవిధంగా ప్రతిరోజు మనం జేసీటీవీలో మార్నింగ్ టైము ఈవినింగ్ టైం కూడా క్రైమ్ బులెటన్ పెట్టి క్రైమ్ ఇన్సిడెంట్స్ కూడా మనం ధారావాహికంగా టెలికాస్ట్ చేయడం జరుగుతుంది అయితే క్రైమ్ విషయానికి వచ్చేప్పటికీ అసలు క్రైమ్ ఎలా జరుగుతుంది అని కనుక చూసుకుంటే ఈరోజు ఈ బెదిరింపులు అనేది సాధారణంగా ఏదో ఒక వెపన్ ఉంటే బెదిరించడానికి ఆంధ్ర వ్యక్తి కూడా బెదిరితూ ఉంటాడు దానికి ఎక్కువగా ఈ తుపాకులు బీహార్లో ఒకప్పుడు బీహార్ కల్చర్ అనేవాళ్ళు తుపాకులు వాడటం తుపాకీ సంస్కృతి అయితే ఈరోజు తెలంగాణలో కనుక చూసుకున్న ఆంధ్రప్రదేశ్లో కొన్ని కొన్ని ముఖ్య పట్టణాల్లో చూసుకున్నా కూడా ఈ తుపాకీ కల్చర్ పెరుగుతుందని చెప్పేసి ఒక విమర్శ అయితే వస్తుంది ముఖ్యంగా భాగ్యనగరం అంటే హైదరాబాద్లో కనుక చూసుకుంటే ఈ రివాల్వర్స్ కానీ లేకపోతే ఈ పిస్టల్స్ కానీ ఇవన్నీ కూడా ఎయిర్ గన్స్ రూపంలో బయటపడుతున్నాయి అంటే ఎయిర్ గన్ అంటే ఎయిర్ గన్ను పెద్ద హార్మ్ఫుల్ కాదని చెప్పి చాలామంది అనుకుంటారు ఎయిర్ గన్ వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని కానీ ఎయిర్ గన్ను కనుక చాలా క్లోజ్ రేంజ్లో కనుక తీసుకొని షూట్ చేయడం కనుక జరిగితే ఆ వ్యక్తి స్పృహ కోల్పోవడం కానీ లేకపోతే ప్రాణాలు కోల్పోవడం కానీ జరుగుతూ ఉంటుంది అయితే ఎయిర్ గన్స్ ఈరోజు విచ్చలవిడిగా కూడా హైదరాబాద్లో దొరుకుతుందనే ఒక విమర్శ అయితే వస్తుంది హైదరాబాద్లో కనుక ఏదైనా ఎయిర్ గన్ కానీ ఇలాంటివి దొరికితే అది మిగతా రాష్ట్రాలకు వెళ్ళిపోవడం పెద్ద కష్టమైంది ఏం కాదు హైదరాబాద్ వెళ్ళి ఒక వెయ్యి రూపాయలు పెట్టి కనుక కొనుక్కుంటే ఎయిర్ గన్స్ దొరుకుతున్నాయని చెప్పి చాలామంది నిపుణులు చెప్తున్నారు అలాగే కొంతమంది ఇందులో ఐదు వేల వరకు కూడా ఈ రేంజ్ అంటే ఐదు వేల రూపాయలు కనుక ఆధార్ కార్డుతో వెళ్ళి చూపిస్తే ఎయిర్ గన్స్ని అమ్మడం జరుగుతుందని కూడా చాలామంది విమర్శిస్తున్నారు అయితే ఎయిర్ గన్స్ అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎయిర్ గన్లా ఉండట్లా అది ఎవరైనా చూస్తే అది ఎయిర్ గన్ అని చెప్పి చెప్పడానికి కూడా వీల్లేదు వాటిని రకరకాలైనటువంటి రూపాల్లోకి మారుస్తున్నారు అది కనుక చూసుకుంటే లైసెన్స్డ్ గన్ ఎలా ఉంటుందో ఎయిర్ గన్ కూడా అలాగే ఉంటుంది చూసే వ్యక్తి అది ఎయిర్ గన్ కాదా లేదా అని కూడా పసికట్టలేడు చాలామంది యువత ఇది ఒక ఫ్యాషన్గా కూడా భావిస్తున్నారు ఎందుకంటే ఐదు వేల రూపాయలు ఈరోజు పెద్ద అమౌంట్ ఏం కాదు ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది ఆధార్ కార్డు ఒక ఐదు వేలు లేదా ఇవి వెయ్యి రూపాయలు కూడా ఉన్నా కూడా వెళ్ళి కనుక వెళ్ళి చూపించి చక్కగా కొనుక్కొని అది జేబులో పెట్టుకొని తిరుగుతూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారో అవతల భయపెడుతున్నారో తెలియని పరిస్థితికి ఈరోజు యువత వచ్చేసింది ఇదే కనుక కొనసాగితే ఈ క్రైమ్ రేట్ అనేది ప్రతి చోట కూడా పెరుగుతుంది ఎప్పుడైతే ఈ బెదిరింపులు లేకపోతే ఇలాంటి వాటికి ఈ తుపాకీ కనుక ఉంటే వాళ్ళు చాలా సౌలభ్యంగా ఉంటుందని అలాగే ఒక స్టాటస్ సింబల్గా ఉంటుందని కూడా ఈరోజు యువత భావించడం జరుగుతోంది బీహార్లో ఒకప్పుడు చెప్పుకునే వాళ్ళు ప్రతి చోట కూడా ఈ రివాల్వర్స్ పిస్టల్స్ దొరుకుతున్నాయని చెప్పేసి ఈరోజు ఈ వీటి రూపేణ దొరకటం అయితే చాలా దురదృష్టకరం రెండోది ఏంటంటే ఈరోజు ఈ రివాల్వర్స్ పిస్టల్స్ ఇవన్నీ కూడా ఒకప్పుడు లైసెన్స్డ్ అంటే విఏపిలు ఎవరైతే ఉంటారో థ్రెడ్ ఎవరి దగ్గర నుంచి ఆయన ఉంటుందో అలాగే ప్రముఖ రాజకీయ నాయకులు తర్వాత సినీ ప్రముఖులు తర్వాత లోపల బిజినెస్ చేసే ప్రముఖమైన వ్యక్తులు వాళ్ళ ప్రాణాలకు ఎవరి వద్ద నుంచి అయినా సరే ఆపద ఉందని భావిస్తే వాళ్ళు పోలీసుకి వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఎస్పి ర్యాంకు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని చెక్ చేస్తారు నిజంగా వాళ్ళకి థ్రెట్ ఉంది అని చెప్పి భావించినట్లయితే వాళ్ళకి ఈ లైసెన్స్ గన్స్ ఇవ్వడం జరుగుతుంది లైసెన్స్ గన్స్ కూడా ఒక స్టాటస్ సిమ్మల్గా భావించడం ఎప్పుడు కూడా జరుగుతుంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో రివల్వరో లేకపోతే ఇలాంటి లైసెన్స్డ్ గన్స్ పెట్టుకొని తిరగటం కూడా చాలామంది ఒక గౌరవంగానో స్టాటస్ సిమ్ల్ భావిస్తుంటారు కొంతమంది గన్మెన్స్ని కూడా వాళ్ళ గన్మెన్స్కి ఈ లైసెన్స్డ్ గన్స్ ఇచ్చి వాళ్ళ వెంట తిప్పుకుంటూ ఆ ప్రాంతాల్లో వాళ్ళు పెద్ద వ్యక్తులు అని చెప్పి భావించడం కూడా జరుగుతుంది అయితే కొంతమంది నిజంగా త్రెట్ ఉన్న వాళ్ళు కూడా ఈ లైసెన్స్డ్ గన్స్కి అప్లై చేస్తారు అయితే వాటితో ముప్పు ఓ పక్కన అవతల పక్కన పెడితే ఎప్పుడైతే ఈ లైసెన్స్డ్ గన్స్ లేనివి ఇలా విచ్చలవిడిగా గనక మార్కెట్లో దొరుకుతూ ఉంటే మరి ఈరోజు క్రైమ్ రేటు పెరగకుండా ఎలా ఉంటుందని చెప్పి చాలామంది క్రైమ్ నిపుణులు భావిస్తున్నారు కాబట్టి ఈరోజు ఎక్కడైనా సరే ఏ ప్రాంతంలో అయినా సరే ఇలాంటివి కనుక ఎయిర్ గన్స్ రూపేణ ఏవైనా కనుక్కుంటే ప్రభుత్వం తక్షణం వీళ్ళందరి మీద చర్యలు తీసుకున్నట్టయితే భవిష్యత్తులో క్రైమ్ రేటు తగ్గే అవకాశాలు ఉంటాయి అలాగే చాలామంది ఇలాంటి వాటికి వెళ్లకుండా ఉండకుండా ఉండాలని మేము కూడా సలహా సూచనల కింద యువతకి ఇవ్వటం జరుగుతోంది సో ఈ విషయాన్ని మీతో పంచుకున్నందుకు నా నమస్సు మాదిరి నమస్కారం